Welcome to our channel, Ismart Kid Janani. Hello friends, welcome back to our channel. Today vlog is homemade hair oil and shampoo for strong hair. ఇవాళ నేను జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగటానికి ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తా చూడండి. హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి నేను చెక్కగానుగు దగ్గరికి వెళ్ళి ప్యూర్ కొబ్బరి నూనె పట్టించుకొని వచ్చానండి. ఇప్పుడు నేను 1/2 కేజీ కొబ్బరి నూనె ఫ్రెష్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. దీనిలో కావాల్సిన పదార్థాలు చెప్తాను. చూడండి, నూనె తయారు చేసుకోవడానికి 1/10 మందారాకులు, 1 గుప్పెడు గుంటకలగరాకు, 1/10 మందారి పూలు, 1 గుప్పెడు గోరింటాకు, 2 స్పూన్లు నానబెట్టిన మెంతులు, ఉసిరికాయలు, కలబంద. ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఉసిరికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కలబందకి ముళ్ళు తీసేసి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముళ్ళు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయ, కలబంద ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఈ మందపాటి గిన్నెలో ఫ్రెష్ కొబ్బరి నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ నూనెలో వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, మందారాకులు ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఉసిరి ముక్కలు, తరువాత కలబంద ముక్కలు, గోరింటాకు, గుంటకలగరాకు, మందారి పూలు పచ్చ తొడిమ లేకుండా తుంచుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు నానబెట్టిన మెంతులు, ఇప్పుడు మొత్తం కలుపుకొని 1/2 లీటర్ నూనె 1/2 లీటర్ నూనె అయ్యే వరకు మరిగించుకోవాలి.
ఆయిల్ బాగా మరిగి గ్రీన్ కలర్లోకి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకుందాం. ఇప్పుడు తయారైన ఆయిల్ని వడకట్టుకోవాలి. హెయిర్ ఆయిల్ తయారైందండి. బాగా ఆరిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిందండి. గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసుకుందాం. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్ రోజు వాడటం వల్ల మన జుట్టుకుండ సమస్యలన్నీ పోతాయి. ఇలా తయారు చేసుకున్న నూనెను పిల్లలకు రోజు పెట్టడం వల్ల జుట్టు నల్లగా పొడవుగా ఒత్తుగా పెరుగుతాయండి. నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ షాంపూ ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను హెయిర్ షాంపూ చూపిస్తానండి. ఇదిగో ఇవి పగలగొట్టిన కుంకుడు కాయలు, మందారాకులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి 5 నిమిషాలు స్టవ్ మీద మరిగించుకోవాలి. ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కుంకుడు రసము బాగా పిండి వడకట్టుకోవాలి. కుంకుళ్ళతో తయారు చేసిన న్యాచురల్ షాంపూ రెడీ అయింది. ఈ షాంపూతో పిల్లలకి ఎలా తలస్నానం చేయించాలో చూపిస్తా చూడండి.
favorite hair oil and shampoo. Okay, bye-bye friends. Stay safe. Please subscribe.